రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా రోడ్ షోల్లో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి ఎంటర్ అవుతారు. 15వ తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో. దాని తర్వాత తాడేపల్లి గూడెం మీదుగా నైట్ హాల్ చేస్తారు. తాడేపల్లి గూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది. సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్ లో కూడా రోడ్ షో ఉంటుంది. సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ మరుసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో కంప్లీట్ గా రూట్ మ్యాప్ కానీ అదే విధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఇడుపులపాయలు సీట్లన్నీ అనౌన్స్ చేశారు. ఇంకా దాని తర్వాత మార్పులు అనే ప్రసక్తే ఉండదండి. అన్లెస్ క్యాండిడేట్ బ్యాక్అవుట్ అయితే తప్పితే ఇంకా మార్పులు ఉండవు. ఇప్పుడు ఎలక్షన్ చేసుకోవడమే ఆల్రెడీ అన్ని ఫైనల్ లిస్ట్ పార్టీ పరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇడుపుల పాయలు అనౌన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్. సో ఈ మార్పులు అయితే ఏమి ఇవన్నీ తప్పు అండి, ఇవన్నీ బేస్లెస్ అండి. దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదా? ఖచ్చితంగా ఉంటదండి. ఇప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక సీట్ రాదు, రెండు సీట్లు రాదు అన్నారు. ఇప్పుడు మెజార్టీ సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఎక్కడ మారు? నా పరిధిలో అయితే 100% మారు. ఖచ్చితంగా 175లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేదండి, ప్రతి చోట ప్లాట్ఫామ్ ఉంది. గెలవడానికి సీఎం గారు ప్లాట్ఫామ్ ఇచ్చారు. మేము ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. Please subscribe Dot News.